49 అంటే సంతానం 49 అంటే సంతోషం 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎస్వల మరికాసేపట్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారు భేటీ కాబోతున్నారు ఈ వార్తను ఇవాళ మెజార్టీ దినపత్రికలు హైలైట్ చేశాయి ఇవాటి చర్చలో పాల్గొంటున్నారు ఇరపావులూరి మురళీమోహన్రావు గారు ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ చంద్రకాంతరావు గారు ప్రముఖ విశ్లేషకులు అదేవిధంగా మరికాసేపట్లో సోమ భరత్ కుమార్ గారు వారు జాయిన్ అవుతారు మురళీ గారు గుడ్ మార్నింగ్ ఇవాళ పేపర్లు అన్నీ చూసాం కేటీఆర్ గారు చిట్ చాట్ అదేవిధంగా కేసీఆర్ గారు మరికాసేపట్లో ఎంపీలతో భేటీ కాబోతున్నారు నిజంగా కూడా ఈసారి పార్లమెంట్ వేదికగా రణగర్జనకు తెలంగాణ రాష్ట్ర సమితి ప్లాన్ చేస్తుందని మెజార్టీ దినపత్రికలు అలర్ట్ చేశాయి ఎందుకు భారతీయ జనతా పార్టీ మీద ముఖ్యంగా కేంద్రం మీద టీఆర్ఎస్ ఒంటరిగా ఎందుకు ఫైట్ చేయాలనుకుంటుంది మనం చూస్తున్నాం వెంకట్ గారు మొదటి నుంచి కూడా కేసీఆర్ గారిలో పోరాట లక్షణం అనేది చాలా ఎక్కువ మనం మొదటి నుంచి చూస్తున్నాం ఆయన ఇప్పుడు ఓకే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన 40 ఏళ్ల కింద రాజకీయాల్లో ఉన్నప్పుడే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రైతుల కోసం కరెంటు ఛార్జీ తగ్గించాలని చెప్పి కొట్లాడిన చరిత్ర ఉంది ఆయనకి అలాగే ఆ తర్వాత చంద్రబాబు నాయుడుతో కూడా కొట్లాడారు ఈ కొట్లాట ఫలితంగా వాళ్ళు మా సీమాంధ్ర పాలకులు అన్యాయం చేస్తున్నారనే దీంతో ఆయన టీఆర్ఎస్ పార్టీని పెట్టుకొని అప్పటి నుంచి 14 ఏళ్ళు కంటిన్యూస్గా ఫైటింగ్ చేశారు అంటే అది కేంద్రంతో కొట్లాడారు రాష్ట్రంతో కొట్లాడారు ఇది మన స్థూలంగా చరిత్ర చూస్తే కేసీఆర్ గారిది అడుగడుగునా పోరాటమే కనిపిస్తుంది ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బీజేపీతో అంటే కేంద్ర ప్రభుత్వంతో కాస్త కూస్త మనం సఖ్యతగా ఉంటే రాష్ట్రం రావాల్సిన అన్నీ వస్తాయని చెప్పి అన్నీ ఆయన మొదటి నుంచి కూడా కొంచెం ఫేవర్గానే ఉంటున్నారు బీజేపీ పార్టీకి అంటే మోదీ గారు ఏం చెప్పినా కూడా దాన్ని ఓకే అంటున్నారు కానీ రాను రాను ఏమవుతుందంటే మోదీ గారి నిరంకుశత్వం నియంతృత్వం పెరిగిపోతూ అదే రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నది రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రాజెక్టులు ఇవ్వరు రాష్ట్రానికి రైతులు పండించి ధాన్యం కొనరు రాష్ట్రానికి ఇవ్వాల్సిన హామీలు నెరవేర్చరు ఇన్ని చూస్తున్నప్పుడు కూడా కేసీఆర్ గారు మౌనంగా ఉంటా ఉంటే అది జరిగే పని కాదు అది అందుకే ఇవాళ ఆయన ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతతో ఉండాలన్న కొందరు మాటలకు ఏం చెప్తారు మీరు కొందరు అంటే జనరల్గా కేంద్రంతో ఎవరు కొట్టాలు పెట్టుకోరు అందులో ఇప్పుడు ఏంది కేంద్రం చాలా బలంగా ఉంది ఒకప్పుడు అంటే సంకీర్ణ ప్రభుత్వాలు బలహీనంగా ఉండేవి కాబట్టి ఓకే ఒప్పుకున్నారు కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరితో ఫైటింగ్ చేస్తున్నారు ఆయన అది దాని ఏమంటారు ఆ కొండతో ఫైటింగ్ చేస్తున్నారు పెద్ద ఆనకొండలాగా ఉంది అది ఆ కొండ అనేది ఆనకొండ అది మామూలు కాదు అది విషపూరితమైన ఆనకొండతో యుద్ధం చేస్తున్నారు దానికి చాలా ధైర్యం కావాలి ఫస్ట్ ఇప్పుడు మనం చూస్తున్న దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు చాలామంది కూడా ఆయన మోదీ గారు అంటే భయపడుతూ అన్నిటికీ సమర్థిస్తున్నారు అంటే మనం చూస్తున్నారు ఒక ఎగ్జాంపుల్ చెప్తా రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న ఇప్పుడు దేశంలో ఉన్న 27 రాష్ట్రాల్లో కూడా అపోజిషన్ అనేది ఉంది అంటే యశ్వంత్ సిన్హా గారికి కాస్త కొంత ఓట్లు పడతాయి కానీ బీజేపీకి ఏపీలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా లేదు ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు 100% వాళ్ళ రాష్ట్రపతి అభ్యర్థికి అధికార పార్టీ అభ్యర్థికి ఓటేస్తున్నారు దీన్ని బట్టి చూస్తే మనం ఫైటింగ్ చేయడంలో దక్షిణ భారతదేశం నుంచి కేసీఆర్ ఒక్కరికి కనిపిస్తున్నారు నిన్న కేసీఆర్ గారు చెప్పిన మీటింగ్ నుంచి రెండు ముక్కలు చెప్తా ఆయన చెప్పింది ఏంటి మెయిన్గా అధికారం కోసం కాదు కొట్లాట దేశం ఆర్థికంగా పతనమైపోతుంది బీజేపీ విధానాల వల్ల ఆర్థికంగా నాశనం అయిపోతున్నది రాజకీయ పార్టీల మీద దమన నీతి ప్రయోగిస్తున్నారు పార్టీలను చీలుస్తున్నారు ఈ రకంగా అయితే ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్నారు ఇలాంటి బీజేపీ మీద కొట్లాడటానికి ఎవరో ఒకరు ముందడుగు వేయాలి ఆ ముందడుగు మన తెలంగాణ నుంచి కేసీఆర్ గారు వేయటం అనేది అది మనమందరం గర్వించాల్సిన విషయం అది మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం అది ఎంతైనా ఉంటుందంటో సో పార్లమెంట్లో కొట్లాట అనేది టీఆర్ఎస్కు కొత్త కాదు ఒక నిమిషం మన ధాన్యం కొనుగోలు విషయంలో ఎంత కొట్లాడామో మనం చూసాం చివరికి ఏమైంది ధాన్యం కొనదా లేదా పూర్తిగా కాకపోవచ్చు కొంతైనా కొన్నది సాగు చట్టాలకు వ్యతిరేకంగా కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా ఫైట్ చేశారు తగ్గింది వెనక్కి వ్యవసాయ మీటర్లకు పెడతామన్న దాని మీద కేసీఆర్ గారు ఫైటింగ్ చేశారు తగ్గిందా లేదా సో పోరాటం చేస్తే పోయేది ఏముండదు కేసీఆర్ గారు అనేవారు ఆయన పోరాట వీరుడు ఆయన పోరాటం కొనసాగిస్తారు ఎస్ చిత్తగారు గారు నిన్న అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విపక్ష పార్టీ నేతలతో నిన్న కేసీఆర్ గారు మాట్లాడారు వారందరూ కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు ఎందుకు ఈ పార్లమెంటు సమావేశాలనే అసలు సీసన వేదికలుగా ఉపయోగించుకుంటున్నారు ముఖ్యంగా మన దేశ ప్రజలకు ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనకి ఈ పార్లమెంట్ సమావేశాలే వేదిక అవుతాయి తెలంగాణ రాష్ట్రం కావచ్చు రైతుల హక్కులు కావచ్చు ఇప్పుడు ముఖ్యంగా మొట్టమొదటిసారిగా ఒక పెద్ద రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ విఫలమైనప్పుడు కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళ విధానాలను వ్యతిరేకించే విధంగా రాష్ట్రాల కోసం హక్కుల కోసం వాళ్ళ స్వయం ప్రతిపత్తి కోసం
పోరాటం చేయడం కోసం ఇది వేదిక అవుతుంది. మీరు మిగతా రాష్ట్రాలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, శరద్ పవర్ కావచ్చు, యూపీలో అఖిలేష్ యాదవ్ కావచ్చు, వీళ్ళందరితో కూడా కేసీఆర్ గారు మాట్లాడారు. మాట్లాడి వాళ్ళు కూడా ఒక లీడర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకనంటే మాట్లాడటానికి ఎవరో ఒక గొంతుకొకి ఎవరో ఒకళ్ళు పిడికిలు బిగించి మాట్లాడేవాళ్ళు కావాలి. ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాల తరపున మాట్లాడటానికి ఒక బలమైన గొంతుక ఏర్పడటానికి కేసీఆర్ మనకి ఇప్పుడు చూస్తున్నారు. కాబట్టి ఈ విధంగా రాష్ట్రం స్వయం ప్రతిపత్తి కోసం ఆ రోజున తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కేసీఆర్ గారు పూనుకున్నారు ఒంటరిగా. ఇప్పుడు కూడా చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు కూడా అందరికీ కూడా మళ్ళీ ఒక గొంతుక అవుతారని మనం అనుకోవాల్సి వస్తుంది. అయితే సమస్యలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఉత్తగా హక్కులు అని అంటే నిజంగా వాస్తవ పరిస్థితుల్ని ప్రతిబింబించేలాగా ఈసారి గొంతెత్తబోతున్నారు. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గారు ఇప్పుడే జాయిన్ అయ్యారు స్టూడియోలో. భరత్ గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. ఇవాళ ఎంపీలతో కేసీఆర్ గారు భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రతిసారి ఎందుకు మీరు పార్లమెంటు సమావేశాలను డిస్టర్బ్ చేస్తున్నారు టీఆర్ఎస్ అంటే ఏం చెప్తారు మీరు? పార్లమెంటు సమావేశాలను ఎవరు కావాలని డిస్టర్బ్ చేయరండి. పార్లమెంట్ ఉన్నదే చర్చించేదానికోసం. ప్రజల సమస్యల గురించి మాట్లాడకుండా పార్లమెంటు దేనికోసం? పార్లమెంటు ప్రజలు ఇవాళ దేశంలో ఎదుర్కొంటున్న సమస్యలు గత 75 సంవత్సరాల కాలంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నడూ ఎదుర్కోలేని సమస్యలు. ఇవాళ రూపాయి పతనం అయిపోతూ ఉంది, ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతూ ఉంది, నిరుద్యోగం పెరుగుతూ ఉన్నది, ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ధరలు ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు తీసుకోండి, కందిపప్పు కానివ్వండి, తర్వాత నూనెలు కానివ్వండి, ఏదైనా సరే ఇవాళ ఇప్పటి ముప్పటి కంటే 200 అంతలు 300 అంతలు పెరిగిపోతూ ఉన్నాయి, ఆదాయాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఎక్కడ మాట్లాడాలండి? పార్లమెంట్లో మాట్లాడకపోతే ఎక్కడ మాట్లాడతారు ప్రతిపక్షాలు? రోడ్ల మీద మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారు మాట్లాడారు, నరేంద్ర మోడీ గారిని ఆయన పార్టీ కానీ అబద్ధాలు మాట్లాడుతూ ఉంటుంది. పార్లమెంట్లోనే మాట్లాడాలి, పార్లమెంట్లో మాట్లాడాలి. ఇవాళ సమరం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఎవడు కూడా సమరం అనేది ఏదో ఆనందం కోసం తర్వాత టీఆర్ఎస్గా మీరు సమరం చేయండి, యుద్ధం ప్రకటించారు ఇప్పటికే, కానీ మిగిలిన రాష్ట్రాల విపక్ష నేతలతో కలిసి మీరు ఒక దేశవ్యాప్త యుద్ధానికి ప్లాన్ చేస్తున్నారు, ఎందుకోసం అంటే చెప్తారు? దేశవ్యాప్తంగా సమస్యలు ఒకే మాదిరిగా ఉన్నాయి. గాలి పీల్చుకోవడానికి కూడా వీలు కానీ ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల్ని ఇవాళ ఈ మోడీ పరిపాలన అనేది అంత దూరం తీసుకొని వచ్చింది. మనం పక్క దేశాలలో చూస్తూ ఉన్నాం ఏమవుతుందో. ఇక ఇప్పుడు కూడా మనం మేల్కొనకపోతే ప్రతిపక్షం యొక్క పాత్ర ఉన్నది కదండి. ప్రతిపక్షం యొక్క పాత్ర ఏంటంటే జరుగుతున్న తప్పులను వేలెత్తి చూపించాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకి ఒక మార్గదర్శకత్వం చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకి మార్గదర్శకం చేయడానికి వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం గాడి తప్పుతున్నప్పుడు ప్రతిపక్షానికి అధికారాన్ని ఇచ్చారు, ఇవాళ ఆ బాధ్యతనిచ్చారు. ఆ బాధ్యత ఇవాళ నిర్వర్తించాల్సిన సమయం, ఇంతకన్నా వేరే సమయం లేదు. ఇంకా ఉపేక్షించిన సందర్భం ఏదైతే ఉన్నదో అది మనల్ని యొక్క దహించేస్తుంది, కాల్చేస్తుంది, నష్టపరుస్తుంది. ఎస్ మురళి గారు, నిన్న కొన్ని దినపత్రికలు, ఇవాళ మరికొన్ని దినపత్రికలు రాశాయి. నేనేమో పార్లమెంట్లో అన్పార్లమెంటరీ వర్డ్స్, పార్లమెంట్ సమావేశంలో అన్పార్లమెంట్ అంటే మీరు డౌన్ అని అనకూడదు, ఏమనకూడదు, కొన్ని చాలా పదాలు నిరంకుశ ఇట్లాంటి పదాలు వాడకూడదు అని ఒకటి. ఇవాళ మీరు పార్లమెంట్ ఆవరణలో నిరసనలు కూడా చేయొద్దు, దీన్నే కేసీఆర్ గారు ఎత్తి చూపించింది. దమన్ నీతి అంటే ఇదే. అంటే ఏంటి, పార్లమెంట్లో వారికి అధికార పక్షానికి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడకూడదు. ఒక విషయం గుర్తు చేస్తున్నాను, వీళ్ళు బీజేపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు పార్లమెంట్లో ఎన్నిసార్లు గొడవలు చేశారు, పేపర్లు చించి స్పీకర్ మొహానిశ్రీ కొట్టేవాళ్ళు, ఈ రకమైన పార్లమెంట్ పోడియంలోకి వెళ్ళి గొడవ చేసేవాళ్ళు. వీళ్ళ గొడవ చూసి ఒకసారి మన రాజ్యసభ చైర్మన్ శంకరదయ శర్మ ఒకసారి కన్నీళ్ళు పెట్టుకున్నాడు, ఈ బీజేపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారని. ఈ రకమైన చరిత్ర బీజేపీ వాళ్ళది. వీళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చి ఎదుటి పార్టీ వాళ్ళు వీళ్ళని ఏమీ అనకూడదు, అంటే వీళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపించకూడదు. ఇప్పుడు మన భరత్ కుమార్ గారు చెప్పినట్టు ప్రతిపక్షాలు చేసిన బాధ్యత అది, వాళ్ళ కర్తవ్యం అది. ఎన్ని నువ్వు ఏ తప్పు చేసినా సరే ఎత్తి చూపడం. మన అసెంబ్లీలో ప్రతిపక్షాలు గొడవ చేయట్లేదా? మరి అదే తీర్మానం ఇక్కడ అసెంబ్లీలో సభలో కేంద్రాన్ని విమర్శించకూడదు, అసలు విమర్శించకూడదు అనే మాటే ప్రజాస్వామ్యంలో అంగీకార యోగ్యం కాదు ఎవరికి. మన ప్రజాస్వామ్యంలో విమర్శ ప్రతి విమర్శ అనేది తప్పదు. నువ్వు చేసిన పని తప్పైనప్పుడు నేను ఎత్తి చూపటం అంటే నిన్ను ప్రజలకు పంపించారు, ప్రతిపక్షాన్ని ప్రజలకు పంపించారు పార్లమెంట్కి. వీళ్ళేమి వచ్చి అక్కడ కూర్చోలేదు. మరి నువ్వు చేసిన తప్పులు బయట పెట్టకపోతే మరి నీ నియంతృత్వాన్ని ఒప్పుకోవాలా అందరూ? సో ఇలాంటిది ఏంటంటే బీజేపీ ఏ పదాలు అయితే వీళ్ళు చెబుతున్నారో అన్పార్లమెంటరీ అని, అవన్నీ మోదీ గారికి వర్తిస్తాయి.
అందుకే వాళ్ళు అన్ పార్లమెంటరీ అని చెప్పి నిషేధించాలి చూస్తున్నారు. ఈసారి నిజంగా కూడా పార్లమెంట్ సమస్యలు అనేక అంశాలు దేశంలో పేరుకుపోయిన అనేక సమస్యల మీద ఇవాళ చిత్తుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు డిస్కషన్ అంతా కూడా డైవర్ట్ చేయడానికి ఇది పెట్టారేమో అనిపిస్తుంది. అన్ పార్లమెంటరీ వర్డ్స్ వాడకూడదు, నిరసనలు చేయకూడదు అలాంటి ఏంటి సమస్యల మీద అసలు చర్చ జరగదు. అవును అనంటే ఎప్పుడైనా కానీ అర్థవంతంగా జరిగే చర్చల వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రభుత్వాలు సరిదిద్దుకుంటాయి. మీరు ఎక్కడైనా చూడండి ప్రపంచవ్యాప్తంగా మన ప్రజాస్వామ్యంలో ఏంటి, ఎవరో ఒకళ్ళు జరుగుతున్న విషయాల మీద చర్చించాలి. అభివృద్ధి కావచ్చు, వాళ్ళు అధికార దాహం కావచ్చు, ప్రజలకు అసలు సమస్యల మీద అవగాహన పెంచాలి అని అంటే పార్లమెంట్ కంటే బెస్ట్ వేదిక ఏముంటుంది? అక్కడ జరుగుతున్న చర్చ మేజర్ ఇష్యూస్ అన్ని బాగా డామిడ్ చేయబోతున్నాయి ఈసారి పార్లమెంట్. అందుకని దీన్ని తీసుకొచ్చారేమనిపిస్తుంది మనకి. ఎందుకనంటే మీరు ఇట్లాంటి నిరసన చేయొద్దు అని అంటే మమ్మల్ని నిరసన చేయనీయండి, మమ్మల్ని మాట్లాడివ్వండి అంటే గొంతుక నొక్కేయటం అనమాట. సమస్యల గురించి అసలు డిస్కషనే ఉండదు. ఇప్పుడు ఏంటి ఎగ్జిస్టెన్స్ అని మేము పార్లమెంట్ కొందుకు వస్తున్నాం, మాట్లాడటానికి రానివద్దాం మమ్మల్ని, మమ్మల్ని అసలు నిరసన చేయొద్దు అంటే నిరసన ఎప్పుడు చేస్తారు? మాట్లాడొద్దు అన్నప్పుడు చేస్తారు. అంటే దీంట్లో ప్రాథమికంగా మనం గుర్తించాల్సింది అంటే వాక్ స్వాతంత్రం అనేది ఏదైతే ఉందో, మన భారతదేశం స్వాతంత్రం తెప్పించుకుందే దీనికోసం. దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతున్నప్పుడు సమస్యల మీద ఇప్పుడు డిస్కషన్ ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఇప్పుడు అస్తిత్వం మేయసిగ్గా చూడాలి అనుకుంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట్లాడటానికి కూడా మాకు హక్కు కల్పించండి అని ఒక స్టేజ్కి వచ్చేసింది. ఎస్, అవన్నీ ఒకైతే నిన్న కేసీఆర్ గారు చెప్పినారు, అంటే ఇవాళ ఎంపీలతో కూడా చెప్పే అవకాశం ఉంది, పేపర్లో హైలైట్ చేశారు. దేశవ్యాప్తంగా టీఆర్ఎస్ భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇవాళ అదే భారీ నిరసనలు బయట ఎందుకు చేయాల్సిన పరిస్థితి అనేది మీరు ఇంతకు ముందు ఎత్తిన ప్రశ్న ఏదైతే ఉందో అదే కారణం. నోర్లు మూయించే కార్యక్రమం చేస్తాం. పార్లమెంట్ అనేది సమస్యలకి పరిష్కార వేదిక, ఈ దేశంలో ఉన్న అత్యున్నత పరిష్కార వేదిక పార్లమెంట్. ఆ పార్లమెంట్లో నువ్వు ఎట్లా మాట్లాడాలి, నువ్వు ఏమి మాట్లాడకూడదు, నువ్వు ఏమి ప్రశ్నించకూడదు, నువ్వు నిరసన ఎందుకు చేయకూడదు, ఈ రకమైన నిబంధనలు పెడుతున్నారని అంటే ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేవు. ఆ మధ్యకాలంలో ఇక్కడ వాళ్ళు ప్లీనరీ నడుపుకున్న సమయంలో కేసీఆర్ గారు కొన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు వేసినారు, సమాధానం చెప్పారా? ఇలా ప్రశ్నలు పార్లమెంట్లో లేస్తాయి. సమాధానం చెప్పలేని పరిస్థితి ఉన్నది కాబట్టికనే నోరు నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆందోళన చేయొద్దు అని అంటున్నారు. నువ్వు పార్లమెంట్లో ఆందోళన చేయొద్దు అని అంటే నిరసన తెలుపొద్దు అని అంటే ఇంకెక్కడ తెలుపుతారండి? దేశంలో తెలుపుతారు, ప్రజాక్షేత్రంలో తెలుపుతారు. చెప్పాలి, ఇవాళ ప్రజాక్షేత్రంలో తెలపాల్సిన అవసరం ఉన్నది. ఈ ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సౌదీ అరేబియా లాంటి నిరంకుశ ప్రభుత్వాలు రాచరికాలు ఉన్న చోట ఇవాళ వాళ్ళు చట్టసభలు పెడతా ఉన్నారు, ప్రజలకి మాట్లాడే హక్కును ఇస్తూ ఉన్నారు, పరిష్కార వేదిక చేస్తూ ఉన్నారు. భారతదేశం అత్యున్నతమైన ప్రజాస్వామిక విలువలు ప్రపంచం దేశమంతా గుర్తించిన భారతదేశం. ఇవాళ వాళ్ళు నోర్లు మూసుకోండి, చేతులు కట్టుకొని కూర్చోండి, జీవుజురు అనండి పార్లమెంట్లో అనంటే మరి నిరసన చేయకపోతే దేశవ్యాప్తంగా రాజ్య విస్తరణలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆయా రాష్ట్రాలను తన వల్ల వేసుకుంటుంది, కవచం చేసుకుంటుంది. కేవలం 4-5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 4-5 రాష్ట్రాల విపక్ష నేతలు ఈ దేశాన్ని ఏం చేస్తారు, బీజేపీని ఏం చేస్తారు అనే ఒక క్వశ్చన్ వస్తే మీరు ఏం చేస్తారంటున్నా నేను. ఈ దేశంలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. మనం పురాణ పరంపర తీసుకున్నా కానీ, తర్వాత రాజకీయ వ్యవస్థలో తీసుకున్నా కానీ, పురాణ పరంపరలో మహాభారతం తీసుకుందామా, రామాయణం తీసుకుందామా, రాముడు అడవులలోకి వెళ్ళిపోయాడండి. ఏ శక్తి లేని సమయంలో రావణాసురుడు అజేయమైన శక్తి, ఆయన తీసి అవతల పడేసిండు. మహాభారతంలో కౌరవులు మొత్తం చాలా పెద్ద సైన్యం, పాండవులు 5 తీసి అవతల పడేసిండ్రు. ఇందిరాగాంధీ అద్వితీయమైన నాయకురాలు, తీసి అవతల పడేసింది ప్రజలు కానీ అని బీజేపీ కానీ ఏదో గొప్ప కాదండి, ప్రజల ముందు ఎవడు గొప్ప కాదు. ఎస్, అనేక అంశాలు ఇవాళ దేశాన్ని అతలకతలం చేస్తున్నాయి. ఈసారి పార్లమెంట్ వేదికగా ఆయా అంశాలపై చర్చకొచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు చర్చిస్తారా? ఇప్పుడు మీడియాలో మాట్లాడటానికి అవకాశం లేదండి. ప్రజలు ప్రభుత్వాలు జరిగే ఏవైతే సమస్యలు ఉన్నాయో, అంటే ఇప్పుడు గ్యాస్ రేటు పెరిగింది, మన జీడిపి అనేది ఎలా ఉందో మీకు తెలుసు, దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ రాబోతున్న టైంలో, అంటే ఒక 1 or 2 years ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఇక ఈ సమస్యలను కనుక ఎవరైనా అక్కడ లేవనెత్తితే
మేము చెప్పిన విషయాలే మాట్లాడాలి కానీ మీరు చెప్పే విషయాలే డిస్కస్ చేయనీయం అని అంటే అప్పుడు ఏమవుతుంది వాళ్ళు చెప్పిన వాటి గురించి డప్పాలు కొట్టుకోవడానికి ఉంటుంది ఎవరైనా ఇప్పుడు హైదరాబాద్ మొన్న మీటింగ్ వచ్చినప్పుడు ఇక్కడేం మాట్లాడలేదు మోడీ గారు ఇప్పుడు అక్కడ మాట్లాడడానికి అవకాశం దొరుకుద్దా ఆయనకి ఎందుకు వీళ్ళు మాట్లాడకపోతే ఎందుకంటే కేసీఆర్ గారు ఇక్కడ అడిగారు కదా ఇక్కడ వాటికన్నిటికీ సమాధానాలు చెప్పాలి కదా అంటే ఆల్రెడీ కేసీఆర్ గారు ఎంత ముందు ప్లాన్ చేశారో మీకు తెలిసి ఇటువంటి జరగబోతుంది అని ఊహించినట్టున్నారు ఆయన ఎందుకంటే పార్లమెంట్లో కూడా మనం డిస్కస్ చేయనివ్వరు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి సాధించిన తర్వాత పుట్టిన రాష్ట్రం డెవలప్ అవుతుంటే దాని గురించి మాట్లాడటానికి మాకు ఇక్కడ అంటే ఇక్కడ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని మీరు అణగదొక్కుతున్నారు మీకు కూడా ఇటువంటి సమస్యలు వస్తాయి అని చెప్తున్నప్పుడు ఏ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కావచ్చు యూపీలో కావచ్చు లేకపోతే బయట ఎక్కడైనా కూడా పెద్ద పెద్ద రాష్ట్రాల్లో కూడా చాలామంది ప్రజలకి సమస్యల్ని డిస్కస్ చేయడానికి అవకాశం లేకుండా పోతుంది ఇంతమంది సభ్యులు ఉన్న బీజేపీ అసలు భయపడాల్సిన అవసరం ఏంటండి భయపడాల్సిన అవసరమే లేదు కదా వాళ్ళు చెప్పుకోవచ్చు కదా డిఫెండ్ చేసుకోవచ్చు కదా క్వశ్చన్స్ అడిగినంత మాత్రాన వాళ్ళు వెనక ఇట్లా ఇట్లాంటి సమస్యలు సృష్టించకూడదు అయితే దీనికి ఎవరో ఒకళ్ళు గొంతుక కావాలంటారు కదా ఈ గొంతుక కావాలి అనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఇటువంటి విషయం మీద లీడ్ తీసుకోవడం చాలా ఒక మంచి విషయం అన్నమాట ఎందుకనంటే ఇప్పటివరకు కూడా అందరూ కూడా అనైక్యంగా ఉన్నారు అని అనుకుంటున్నారు పార్లమెంటు వేదికగా వీళ్ళు ఐక్యం అవుతారేమో అని ఒక భయం ఉండి ఉంటుంది వాళ్ళకి రైట్ మురళి గారు వాళ్ళు నిషేధించామని చెప్పిన ఆ పదాలు ఏవి అవన్నీ డిస్టన్లో అర్థాలు దొరుకుతాయి వాటికి అవే నిషేధించే భూత పదాలు కాదు అసలే మాట్లాడలేదు అనే పదం కూడా వాడకూడదు అది జాతీయం అది ఏదో అందరూ వాడతారు అది వీళ్ళు నేను చెప్తున్నా కదా వీళ్ళు నిషేధించిన పదాలు ఏవి కూడా అది అన్పార్లమెంటరీ కాదు అయితే అది వాళ్ళే సర్దుకున్నట్టున్నారు మళ్ళీ మళ్ళీ మన స్పీకర్ లోక్సభ స్పీకర్ మేమేం పదాలు నిషేధించలేదు కావాలంటే రికార్డుని తొలగిస్తామని చెప్పి అన్నాడు అది జరిగే ప్రాసెస్ ఇక్కడ నువ్వు వాడద్దనే మాట అనేది నిరసన వచ్చింది నిరసన వ్యక్తం కావటం వల్ల వాళ్ళు వెనక్కి తగ్గారు మళ్ళీ సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఏ విషయంలో బీజేపీ స్టార్టింగ్ టు నిన్న వరకు తీసుకుంటే వీళ్ళని ఎవరైనా గట్టిగా ప్రతిఘటించే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి తగ్గుతారు సో ఇప్పుడు వీళ్ళకేంది మెయిన్గా తెలంగాణ ఒక్కటే వీళ్ళకు తెలంగాణ ఒకటి నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఒకటి ఈ రెండు రాష్ట్రాలే మోదీ గారికి వాళ్ళ కంట్లో నలుసులాగా కాళ్ళు ముళ్ళగా ఉన్నాయి సో వీటిని ఎట్లాగైనా నొక్కాలి గొంతు నొక్కాలి అని చెప్పి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆర్డర్స్ అనేది ఇస్తున్నారు వీటిని ప్రతిఘటించాల్సిన బాధ్యత అవసరం కూడా ఉంది దేశానికి అవసరం ఉంది సో ఖచ్చితంగా మన టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో తెలంగాణ ఎంపీలు వీళ్ళ మార్గదర్శకత్వంలో దేశం మొత్తం కలిపి మోడీ గారి మీద పోరాడకపోతే ఖచ్చితంగా వీళ్ళు దేశం మొత్తాన్ని గుప్పెట్లో పట్టుకుంటారు మొన్నటి వరకు జరిగిన పార్లమెంట్ సమస్యలు ఒక ఎత్తు రేపు వర్షాకాల సమస్యలు ఇంకో ఎత్తు ఎందుకంటే మొన్నటిదాకా టీఆర్ఎస్ ఒంటరిగా ఫైట్ చేసింది ఇలా విపక్ష నేతల అందరితో నేను అందుకే కేసీఆర్ గారు నలుగురు ఐదారు నాయకులతో మాట్లాడారు వాళ్ళతో మమతా బెనర్జీతో శరద్ పవార్తో వీళ్ళంతా మాట్లాడి కలిసి పోరాడదాం అని ఆయన చెప్పారు సో ఖచ్చితంగా వాళ్ళు కలిసి వస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను రైట్ భరత్ గారు ఈసారి పార్లమెంటు సమావేశాల తీరు తెన్ను ఓవరాల్ ఏ విధంగా ఉండబోతుంది ఒక మాటలో చెప్పండి మీరు అనేక సమస్యలు ఉన్నాయండి దేశంలో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ బీజేపీతో కొట్లాడమా లేకపోతే కంప్లీట్గా వారికి సరెండర్ అయిపోవడమా సరెండర్ అనేది ఈ దేశాన్ని కుప్పజేస్తుంది ఈ దేశాన్ని నాశనం చేస్తుంది కాబట్టి పార్లమెంటు సమావేశాలు ఈసారి ప్రజల యొక్క బేసిక్ ఇష్యూస్ని ప్రతిపక్షాలు మొత్తం అందరూ కలిసి ఒక యునైటెడ్ వాయిస్ ప్రజల పట్ల ప్రజల కోసం ఒక యునైటెడ్ వాయిస్ని రేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది ప్రజా వ్యతిరేక విధానాలు 8 సంవత్సరాలుగా నిరాఘాటంగా కొనసాగుతున్న పక్షం నేపథ్యంలో ఇవాళ కొట్లాడడం తప్ప తర్వాత దీన్ని కరెక్షన్ మోడ్లోకి తీసుకెళ్లడం తప్ప ఇంకొక వేరే గత్యంతరం ఎవరికి లేదు ఆ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇవాళ యుద్ధం ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ యుద్ధానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయి న్యాయం ప్రజల పట్ల ఉన్నది ఇవాళ ప్రజల పట్ల కొట్లాడకపోతే ప్రతిపక్షాలు అనే వాళ్ళకి అసలు ప్రతిపక్షం అని చెప్పుకునేదానికి అధికారం లేదు హక్కు లేదు కాబట్టి పార్లమెంట్లో వరుసగా అన్ని విషయాలు లేవనెత్తాల్సిందే నిరసనలు కూడా తెలపాల్సిందే బీజేపీ అరాచకానికి అడ్డుకట్ట వేయాల్సిందే తప్పనిసరి పరిస్థితి తప్పనిసరి పరిస్థితి రైట్ ఒక వార్తా క్లిప్ అండి అది వస్తారు యాడ్ చేస్తారు నిన్న కొన్ని వార్తా నిర్మితికలు రాశాయి కాళేశ్వరం మూటలు మునిగిపోయి కుంపల అంటుకపోయినాయని నిన్న ఇంజనీర్స్ తర్వాత సలహాదారులు అందరూ కూడా క్లారిఫై ఇచ్చారు ఎప్పుడైనా కూడా మునక సహజమే
అది వారు ఎవరైతే ఏజెన్సీ ఉంటారో వారు చేస్తారండి. కానీ ఇవాళ వెలుగు అనుకుంటా ఒక పత్రిక రాసింది, అవి వరద అవుతుంటే కేవలం రాజకీయాలు మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు అని. అది దేనికి సంకేతం అండి? బాధ్యతారాహిత్యమైన వ్యవహారం ఇది, దేశ ద్రోహం ఇది, ప్రజల ద్రోహం. ఏ రకమైన బాధ్యత లేకుండా రెచ్చగొట్టే దానికోసం, అది కూడా ఒక విపత్తులో ఉన్నప్పుడు రెచ్చగొట్టే వ్యవహారం ఇది. ఇంత వర్షము గత 100 సంవత్సరాలలో తర్వాత మనకు మానవాళి ఎరకలో ఎప్పుడు కూడా ఇంత వర్షం నమోదు కాలేదు. తర్వాత ఈ ప్రాజెక్టులు కట్టినప్పుడు ఒక పద్ధతి ప్రకారము దాని వరద యొక్క స్టాటిస్టిక్స్ తీసుకొని, అనేక సంవత్సరాల వరద యొక్క స్టాటిస్టిక్స్ తీసుకొని కట్టినాయి ఇవి. తర్వాత మోటార్లు అయిపోయినాయి, పనికిరావు ఇవి. ఈ రకమైన మాటలు మాట్లాడడం అనేది ఏంటంటే ఒక పైచాచిక ఆనందం, దుర్మార్గమైన దాడి, ప్రజల యొక్క ప్రయోజనాలకు వ్యతిరేకంగా దుర్మార్గమైన దాడి. కాదండి, రాష్ట్రం ఇంత ఇటువంటి సమయంలోనే యాక్చువల్గా ప్రతిపక్షాలు కూడా ఏం చేయాలి అని అంటే, ప్రతిపక్షం కాదండి, న్యూస్ పేపర్, న్యూస్ పేపర్ కూడా ప్రతిపక్షం కిందే అనుకుంటాను నేను. ఎందుకనంటే ప్రజల గొంతుకని ఎవరైతే వినిపిస్తారో వాళ్లే ప్రతిపక్షం. ఇట్లాంటి సమయంలో ఏం చేయాలి? ప్రజలకి కావలసిన, ఇప్పుడు భయంలో ఉంటారు, వాళ్ళని ఇంకా భయపెట్టేలాగా చేయకూడదు. 86లో గోదావరి వరదలు వచ్చినప్పుడు కూడా అక్కడ చాలా ఉవ్వెత్తున స్టూడెంట్స్ ఉద్యమాలు జరిగినాయి. ఆ రోజుల్లో నవ సంఘర్షణ సమితి అనే రిజర్వేషన్ మీద పోరాటం జరుగుతున్నప్పుడు కూడా రెండు వైపుల నుంచి కూడా స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి. నేను ఎందుకు పర్టికులర్గా రేజ్ చేయాల్సి వస్తుంది అంటే, యాక్చువల్గా రాష్ట్రం వరదల్లో అతలకుతలం అవుతుంది. రాష్ట్రం లాస్ట్ ఇయర్ కాదండి, లాస్ట్ ఇయర్ పడినాయి, అంతమంది పడినాయి. ఇంతవరకు 3 సంవత్సరాలుగా వరద విపత్తు సాయం కేంద్రం నుంచి రాష్ట్రానికి అనా పైసలు అందలేదు. అదే ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు, పోయినసారి గుజరాత్కి 1000 కోట్లు ఇచ్చారు కదా. అవును అవును. ఇక్కడ మరి ఇక్కడ అడిగినా కూడా డైరెక్ట్ గా వచ్చి చూడాలి. ఇట్లా వరదలు వచ్చినాయి అని అంటే యూజువల్గా ఏం చేస్తారు ప్రైమ్ మినిస్టర్, ఒక ఏరియల్ సర్వే చేస్తారు. అటువంటిది ఏం లేదు. వాళ్ళు బీజేపీ వాళ్ళు మొన్ననే కదా వచ్చి వెళ్ళింది, అరే ఇటువంటి కష్టాల్లో ఉన్నారు, మనం ఒక మన బృందాన్ని పంపిద్దాం, అసెస్మెంట్ చేద్దాం అని కోఆర్డినేషన్ అది ఉండట్లేదు. ఆ వార్త తప్పట్లేదు. నేను రాజకీయాలకి పెద్దపెట్ట వేస్తాను అన్నది నిజంగా కూడా అంటారు. విపత్తు సాయం చేయాలని అడగకూడదా, కేంద్రాన్ని నిలదీయకూడదా, బీజేపీని ప్రశ్నించకూడదా అన్నది ఎవరో తెలియదు కానీ ఒకసారి బుద్ధి లేదని అనుకుంటున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడు మొన్న 12 గంటల సేపు అసలు నాన్ స్టాప్గా సమీక్ష చేశారు. అది అది ఏంటది, అధికారులందరినీ కూర్చోబెట్టి ఎక్కడ ఏం చర్యలు తీసుకోవాలి, లోకల్గా అక్కడ ఉన్న మినిస్టర్లతో ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ ఆయన కోఆర్డినేట్ చేస్తూ 12 గంటల సేపు నిరాటంకంగా ఆయన సమీక్ష చేస్తే అది రాజకీయం. అది ఇవాళ ఈ రాజకీయం కదా మాట్లాడటం. ఈ రాజకీయ ఒక్క వరదలు వచ్చి జనం అలాడిపోతుంది. ఈ బీజేపీ నాయకులు కేంద్రం అధికారంలో ఉండి ప్రధానమంత్రిని పిలిచి సర్వే చేయించారు. మొన్న వరకు వచ్చాడు కదా ఆయన, ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ 2 రోజులు కూర్చున్నాడు హైదరాబాద్లో. మరి ఇవాళ ఎందుకు రాలేదు, వచ్చి చేయించాలి కదా. రాజకీయాలు మాట్లాడటం అనేది కేసీఆర్ గారు మాట్లాడలేదు. ఆయన ముఖ్యమంత్రిగా, ఆయన పార్టీ ప్రెసిడెంట్గా, ఆయన అటు అష్టావధానం చేస్తున్నాడు ఆయన. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు రాలేయటమేనా వీళ్ళ పని? ఇంకోటి పంప్ హౌస్ ఉండటం కూడా చెప్తున్నా ఒక మాట, పంప్ హౌస్ ఉండటం అనేది అది వరదలు వచ్చినప్పుడు ఎక్కడైనా సహజమది సహజమది. ఆ పంప్ హౌస్ అనేవి నది పక్కన ఉంటుంది తప్ప వచ్చి సికింద్రాబాద్ లోనో హైదరాబాద్ ఉండవు. ఇవి మునిగిపోతున్నాయని చెప్పడం అలాంటి వార్తల పట్ల రాతల పట్ల ఏంటి విషపు రాతలు ఇవన్నీ, ఈ వెలుగు లాంటి వాళ్ళు రాసే రాతలన్నీ విషపు రాతలు. ఇవి ప్రజలు చాలా ఇగ్నోర్డ్, ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరికి ఉద్దేశాలు ఏంటి, తర్వాత ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు ప్రజలకు బాగా తెలుసు. రైట్, ఆ విషయం ఉండండి. నిన్న కేటీఆర్ గారు మీడియా చిట్టాను నిర్వహించారు, తెలంగాణ రాష్ట్ర సమితికి మళ్ళీ 90కి పైగా సీట్లు వస్తాయన్నారు. తప్పనిసరిగా అంత ధీమా ఉందా? తప్పనిసరిగా వస్తాయి. పార్టీకి 100% ఎస్ 100% ధీమా ఉంది. పని చేశాం కాబట్టి ఆత్మవిశ్వాసంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఆత్మవిశ్వాసంతో చెప్పేది కరెక్ట్. అది ఇక్కడ ఏం చేయలేదండి తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఏమి చేయలేదు చెప్పండి. దేశంలో ఏ రాష్ట్రాలు చేయని పనులు కేంద్ర ప్రభుత్వం అసలు ఏమీ చేయట్లేదు. అట్లాంటి నేపథ్యంలో తెలంగాణ సాధించిన ఘనత అనేది అందరి కళ్ళ ముందు ఉన్నది. ఎస్, వ్యవసాయంలో తీసుకోండి మీరు, ఉద్యోగ కల్పనలో తీసుకోండి, నగరాభివృద్ధిలో తీసుకోండి, పట్టణాభివృద్ధి తీసుకోండి, పల్లె ప్రగతి తీసుకోండి, అనేక విషయాలు అనేక రకంగా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇవాళ మీకు ఎపిడెమిక్ లేదు, ఇన్ని రోజులుగా వర్షాలు పడుతున్నా కానీ ఎపిడెమిక్ ఎక్కడ కనిపించట్లేదు ఎందుకని? రకరకాల సర్వేలు రకరకాల మైండింగ్ చేస్తున్నాయి కదా సర్వేలు. ఇప్పుడు ఈ సర్వేలు అంతా వెంకట్ గారు సర్వేల గురించి మాట్లాడాలంటే ఒక విషయం చెప్తాను. నిబద్ధత కాదు, బెంగాల్ ఎలక్షన్స్ ముందు సర్వేలు ఏం చెప్పినాయి అంటే, తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఏం జరిగింది అంటే, ఆ విపక్ష పట్ల సర్వేలలో కూడా టీఆర్ఎస్ కే అంటే అది
అని ఏమంటున్నానంటే ఈ 90 సీట్లు వస్తాయని కేటీఆర్ గారు చెప్పడం ఏదైతే ఉందో అది అక్షరాల నిజం అది. ఎందుకంటే కాన్ఫిడెన్స్ తో చెప్పగలుగుతాం అంత పార్టీ కానివ్వండి ప్రభుత్వం కానీ అంత పని చేసింది ప్రజల కోసము పాటుపడతా ఉంది నిరంతరం అభివృద్ధిని సాధించుకుంటూ పోతా ఉంది ప్రతికూల పరిస్థితుల్లో. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ సర్వేలు సీట్ల కోసం జరుగుతున్నాయా ప్రజల సమస్యల కోసం జరుగుతున్నాయా? ఎస్, ప్రజల సమస్యల గురించి సర్వేలు చేయటం కరెక్ట్ అండి, కానీ అలా కాకుండా మాకు ఇన్ని సీట్లు వస్తాయని అంటే ఇప్పుడే ఏం తెలుస్తుంది? మీరు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా, ప్రభుత్వం చేస్తుందా, వాటి గురించి చర్చే లేదు. అంటే ఆ సర్వే చేసే వాళ్ళకు కూడా నా ఉద్దేశంలో ఏంటి అని అంటే వాళ్ళు ఏదో ఒక రిపోర్ట్ ఆయా రాజకీయ పార్టీల సర్వేలు కూడా టీఆర్ఎస్ కే అగ్రస్థానం ఉంది, టీఆర్ఎస్ కి సీట్లు వస్తాయని చెప్తున్నారు. మరి అంత వ్యతిరేకత ఉంటే అసలు సీట్లే రాకూడదు కదా? అంటే వాళ్ళందరూ కలిసినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పరచలేరు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే సర్వేలు దేని మీద జరగాలి? ప్రజా సమస్యల మీద జరగాలి. ఎస్, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి జరగాలి. ప్రభుత్వం మీద సమస్యల్ని పరిష్కరిస్తున్నారా లేదా? కానీ ఇప్పుడు జరిగేది ఏంటి అని అంటే సీట్లు కోసం జరుగుతుంది. ఎందుకనంటే ఎవరెవరు ఎక్కడెక్కడ సీట్లని కావాలనుకుంటారు, ఏక పార్టీ ఎక్కడ పంచుకోవాలనుకుంటుంది, ఎవరు ఎక్కడ ప్రెషర్ పెట్టాలనుకుంటున్నారు, దానికోసం జరుగుతున్నాయి. కానీ నిజంగా చెప్పాలి అనుకుంటే ఈ సర్వేలకి ప్రజలను పట్టించుకోరండి, ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవటం తప్పించి ప్రజలు ఎవరైనా దీని గురించి డిస్కస్ చేయటం చూసారా? ఎస్, ఒకప్పుడు సర్వేలు అంటే ఖచ్చితంగా వాడికి ఒక నిబద్ధత ఉండేది, ఎందుకంటే వీళ్ళు చెప్పిందంటూ కనీసం 90% అన్న ఫ్యాక్ట్ ఉంటుందని చెప్పి అది ఉండేది. కానీ ఇప్పుడు రానుదాని ఏమవుతుందంటే ఏ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ ఒక సర్వే సంస్థను పెట్టుకున్నారు. ఇప్పుడు నేను ఒక టీంకి డబ్బులు ఇచ్చి సర్వే చేసినప్పుడు వాళ్ళు నాకు అనుకూలంగా ఇస్తారు. సో కానీ ఇక్కడ చూడండి, మీరు ఈ టీంలో వెనక ఎవరున్నారో మీకు తెలుసు, మాకు తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. ఎస్ ఎస్, ప్రతి ఆరా కావచ్చు, ఆత్మసాక్షి కావచ్చు, ఇంకో పీకే కావచ్చు, ఓకే ఎవరైనా కావచ్చు. వీళ్ళు మీ కామన్గా చూడాల్సిన పాయింట్ ఏంటంటే వీళ్ళు నలుగురు చేసిన సర్వేలో అందరూ టీఆర్ఎస్కే ఇచ్చారు. అదే కదా, బీజేపీకి బీజేపీ ఇచ్చారు, సెకండ్ ప్లేస్ కాంగ్రెస్ ఇచ్చారు, ఫస్ట్ ప్లేస్ మాత్రం అందరు కామన్గా టీఆర్ఎస్కే ఇచ్చారు. దీన్ని బట్టి ఏమంతవుతుంది, రాబోయేది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం తేలిపోతుంది. సో కేటీఆర్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఒక మినిస్టర్ గౌరవ అనే స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన ఆత్మవిశ్వాసం చెప్పుకోవటం తప్పేం లేదు. 100 స్థానాలు కూడా చెప్పుకోవచ్చు ఆయన. ఏమి ఆయన చేసిన పనుల గురించి చెప్పుకుంటా అంటే మేము ఈ పనులు చేసాము, ఇప్పుడు మన భరత్ కుమార్ గారు చెప్పారు కదా ఏమేం చేశారు, ఆ పనులన్నీ చేసి కనపడుతున్నాయి కళ్ళ ముందు. సో ఆయన 90 సీట్లు చెప్పుకోవటం నాకేం ఆశ్చర్యం లేదు. ఇంకొక విషయం చెప్పాలి, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్, ఆయన ఏమంటాడు, కేసీఆర్కు అహంకారం, ఒళ్ళు పొగరు, అందుకే మళ్ళీ మాదే గవర్నమెంట్ అంటున్నాడు. అంటే ఆయన ఏమంటాడు అదే మాటలో, మళ్ళీ అదే సందర్భంలో హిమాచల్ ప్రదేశ్లో మాదే, కర్ణాటకలో మాదే, గుజరాత్, దాన్ని అది అహంకారం కాదు, అది కేటీఆర్ తన రాష్ట్రంలో వస్తుందని చెప్పుకుంటున్నాడు. అన్ని రాష్ట్రాల్లో నా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని చెప్పుకుంటున్నాడు, దాన్ని ఏమనాలి మరి? ఇక్కడ దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలో అత్యంత బలమైన పార్టీ తెలంగాణ రాష్ట్రం. అది కాదండి, ఇప్పుడు ఇక్కడ మీకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగింది ఏంటి, ప్రాంతీయ పార్టీ అప్పుడు చాలా బలమైన ప్రాంతీయ పార్టీ టీడీపీ, ఎక్కడికి పోయింది? కాంగ్రెస్ ఇచ్చిన కాంగ్రెస్ ఎక్కడికి పోయింది? ఏదో నేను ఒక చిన్నగా నేను మీ చేయి పట్టుకున్న మీ తెలంగాణ రాష్ట్రం సంపాదించడానికి అని అన్న బీజేపీ ఇవాళ నేను ఇక్కడ పవర్లోకి వస్తాను అని అంటే రాజకీయ పార్టీలు వస్తే పోతాయి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంతో ఉద్యమకారులు ఏర్పరచుకున్న పార్టీ ఇది, ఉద్యమ నేపథ్యం ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా వచ్చింది కదా అని ఉత్తగా కూర్చోలేదు. అభివృద్ధి కోసం ప్రణాళికలు చర్చించుకొని దీర్ఘకాలికంగా తెలంగాణలో ఎప్పటిలో ఉన్న సమస్యల్ని దేశవ్యాప్తంగా చూసినట్లయితే తెలంగాణ ఇవాళ నెంబర్ 1 రాష్ట్రం అభివృద్ధిలో, మీరు ఎలా అన్నా చూడండి. ఎందుకనంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటుకున్న సమస్యలు ఇవాళకి ఏమన్నా ఉన్నాయా? భయపెట్టిన వాటికి లేనప్పుడు ఇవాళ వాటి వేటు గురించి మాట్లాడతారు. అందుకనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 0 అయ్యింది. మీకు తెలిస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి ఎందుకు జాయిన్ అయ్యారు అని అంటే అభివృద్ధి వీళ్ళతో ఉంటే తెలంగాణ రాష్ట్రానికి చేయొచ్చు అని. ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం లేదండి. ఎందుకనంటే కూల్చడానికి ఎందుకు అవకాశం లేదంటే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది తెలంగాణ రాష్ట్రం అవటం వల్ల, అందులో సమర్థ నాయకత్వం ఉంది. కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ ఉనికి కోసం కొన్ని మార్గాలు చూసుకుంటుంది. ఇప్పుడు సర్వే సంస్థలు బీజేపీకి కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలని నన్ను అడుగుతున్నారా? దేనికి ఓటేయాలండి? ఎందుకోసం ఓటేయాలి? ఏం చేసినారని ఓటేయాలి? రూపాయి విలువని 80 రూపాయలకి తగ్గించినందుకు వేయాలా డాలర్తోని? అవును. తర్వాత నూనె ధరల్ని 250 దాకా తీసుకుపోయినందుకు చేయాలా? పెట్రోల్ డీజిల్ ధరని నిరంతరం పెంచినందుకు చేయాలా? గ్యాస్ని 1000 రూపాయల పైకి 1100 పైకి తీసుకుపోయినందుకు ఓటేయాలా? తర్వాత నిరంతరం ప్రజల మీద పన్నుభారం మోపుతున్నందుకు ఓటేయాలనా? నిరంతరం ప్రజల్ని నిరంకుశంగా తర్వాత అరాచకానికి
బలిచేసేదానికి ఓటేయాలనా, దేనికోసం ఓటేయాలి, ప్రపంచ స్థాయిలో మన పరువు తీసినందుకు ఓటేయాలనా, దేనికేయాలి, ఒక్క ఓటర్ నన్ను అడిగినరా, ఇవన్నీ ఒక రూమ్లో కూర్చొని డిక్టేషన్కి రాతలు రాసి ప్రెస్ రిలీజ్ చేయడం తప్ప దీంట్లో ఏం లేదండి. హాస్యాస్పదంగా ఉన్నది, చాలా జుగుస్పాకరంగా ఉన్నది, ఎందుకంటే అసహ్యంగా చేస్తూ ఉన్నది. దేనికి వేయాలి ఓటేయాలి, దేనికి బీజేపీకి దేనికి ఓటేయాలి, నరేంద్ర మోడీ ఛాతీ చూపించినందుకు వేయాలా, లేకపోతే ప్రతిరోజు పగటేసేవాళ్ళు వేసినట్టుగా ఊక రోజుకో డ్రెస్ మార్చినందుకు వేయాలనా, దేనికి వేయాలండి, పొద్దున్న ఒక డ్రెస్ సాయంత్రం ఒక డ్రెస్ సిగ్గులజ్జ ఉండాలండి ప్రధానమంత్రికి. ఈరోజు ప్రజల సమస్యల మీద చర్చించడానికి అవకాశం కలగాలండి, అది జరగట్లేదు. ఎంతసేపటికి కూడా సూటు బూట్ల గురించి నడుస్తుంది, పార్టీ గురించి నడుస్తుంది. కాబట్టి మనం ప్రజల సమస్యల మీద అట్లీస్ట్ వార్తలు కానీ మీడియా కానీ వాళ్ళన్న ప్రతిపక్ష హోదా పాటిస్తే చాలా మంచిది. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రతిపక్షాన్ని మాట్లాడినప్పుడు మరొక ముఖ్యమైన వార్త, గతంలో ఎన్నడూ లేని విధంగా 40 రోజులుగా కేంద్రం తెలంగాణలో బియ్యం సేకరణను పూర్తిగా నిలిపివేసింది. మరొక పక్క ఆయా గోడౌన్ల వద్ద వరిధాన్యం మొలకెత్తే పరిస్థితి ఉంది. అంటే దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నులు నీటిపాలు అవుతున్నాయి కేంద్ర ప్రభుత్వ ధోరణి వల్ల. ఎందుకు మిల్లింగ్ చేయడం లేదు, ఎందుకు తీసుకోవడం లేదు అనేది పెద్ద చర్చగా వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా రైతు బంధు సమితి నాయకులు, అదేవిధంగా పెద్ద ఎత్తున మిల్లర్లు కూడా ఒకటవుతున్నారు. వారంలోగా ధాన్యం కొనుగోలు చేయకుంటే పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటిస్తామన్నారు. మురళి గారు, ఎందుకు అంటే ఎక్కడి గోడౌన్లు అక్కడే నిండుకున్నాయి, ఎందుకు ఖాళీ చేయరు గోడౌన్లు? ఇందాక మనం చెప్పుకున్నాం ఇదే, మనకి తెలంగాణ పట్ల కేంద్రం అనేది చాలా వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. ఈ ఎఫ్సీ గోడౌన్లు ఇవ్వడంలో కానీ, లేకపోతే ధాన్యాన్ని సేకరణ చేయడం కానీ, వాళ్ళ దాని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయట్లో కానీ మొదటి నుంచి కూడా వివక్ష చూపిస్తున్న ప్రభుత్వం మన మోదీ గారి ప్రభుత్వం, రైతుల కోసం పోరాడుతున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది మొదటి నుంచి జరుగుతున్నది. జరుగుతున్న క్రమంలోనే రైస్ మిల్లర్స్ వాళ్ళ పక్క రైస్ మిల్లర్స్ ధాన్యం దాచుకోలేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళ మీద ఇప్పుడు దాడులు చేస్తూ ఎఫ్సీఐ వాళ్ళ మధ్య ఏదో 10 కోట్లు 15 కోట్లు అవతకాలు జరిగినాయి మీ దగ్గర అని చెప్పి ఈ సమయంలో వరదలు వచ్చే సమయంలో దాడులు చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం వరదలు వస్తే ఉపాధి హామీ పనుల మీద ఉపాధి హామీ పనులు అడ్జెట్ కూలీ వాళ్ళు ఇవ్వడానికి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాల్సింది ఏంటంటే, దీన్ని మీరు ఈ వరదల కోసం ఎట్లా అన్వయించుకోవాల్సి ఉండాలి, వరద రాజకీయాలు అలా ఉండాలి కానీ, ఎందుకనంటే మీకు ఏది అన్వయించుకుంటారు, కేంద్ర బృందాలు వస్తే వరద నష్టం కోసం అంచనా వేయాలి, ఆ బృందాలు రావాలి. ఆ బృందాలు ఇప్పుడు జరుగుతుంది ఏంటి, వీళ్ళని కాళ్ళకి చేతులకి కట్టేసి బదనాన్ని చేసి చేద్దాం అనుకుంటున్నారండి. ఇప్పుడు రైస్ మిల్లర్స్ లేకోకుండా ప్రొక్యూర్మెంట్ జరుగుద్దా? జరగదు. వాళ్ళని కట్టేయటం వల్ల జరిగే నష్టం ఎవరికి జరిగింది? అబ్బు కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి వాళ్ళ ద్వారా ప్రొక్యూర్ చేసింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే వాళ్ళు ఏమైపోయింది, రైతుల పరిస్థితి ఏమైపోయేది? ఇవాళ రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, అదే కనుక జరుగుంటే ఇవాళ మిల్లర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందేమో. ఎందుకంటే మురళి గారు చెప్పినది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం వివక్షపూరితంగా బిహేవ్ చేస్తూ ఉంది తెలంగాణ పట్ల అని అంటున్నారు. ఆ వివక్ష అనేది దాటిపోయి వాళ్ళు శత్రుపూరితంగా బిహేవ్ చేస్తున్నారు తెలంగాణ ప్రజల పట్ల. తెలంగాణ ప్రజలు రియలైజ్ కావాల్సిన విషయం ఒకటి ఉన్నది, వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది, ఏంటంటే కేంద్రము తెలంగాణ ప్రజల పట్ల శత్రు వైఖరితోనూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణలో 19 లక్షల టన్నులండి 2012-2013లో పంట దిగుబడి, 2021-22 3 కోట్ల 20 లక్షల టన్నులు పంట దిగుబడి ఇబ్బడి ముబ్బడిగా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే గోడౌన్ వ్యవస్థ అనేది లేదు. 2000 మిల్లులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఈ 2000 మిల్లులు కస్టమ్ మిల్లింగ్కి ఇచ్చినారు. ఈ కస్టమ్ మిల్లింగ్ ఇచ్చినప్పుడు అందులో 1, 2, 3 మిల్లుల్లో ఏమైనా అవకతవకలు జరుగుతాయి దాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ఇంతవరకు మీరు అన్నారే ఉపాధి హామీ పథకం మీద ఈ సంక్షోభ కాలంలో వాళ్ళ పనులకి అవరోధంగా 15 టీములు కేంద్ర ప్రభుత్వం నుంచి 15 టీములు వచ్చి వరద నష్టం అంచనా బృందాలు రావాలి, రాకుండా. అరే వరద ఇంత ఉధృతమైన వరద, జూలై మాసంలో 23 లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో ఎన్నడూ ప్రవహించలేదు,
గోదావరి పరివాహక ప్రాంతాలలో మొత్తం కూడా బీభత్సమైన యుద్ధ పరిస్థితి ఉంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ ఒక మాట మాట్లాడకుండా ఇట్లా మిల్లుల మీద దాడులు చేయడము మిల్లుల్ని పని చేయకుండా చేయడము ధాన్యాన్ని ఎత్తకుండా ఉంచడము కాదండి ఉర్రంగ ఆందోళన చేయించంగా వర్లుగున్నారు స్టాక్ ఉంది రాష్ట్రాన్ని నాశనం చేసే దానికోసం అభివృద్ధి చెందుతా ఉంది ఇంత అభివృద్ధి గనుక జరుగుతే దేశ ప్రజలకి మిగతా ప్రాంతాలలో సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళకు ఉన్నది కాబట్టి ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు ఈ ప్రజలని నాశనం చేసే కార్యక్రమం కేవలం దక్షిణాదిపై దక్షిణాది మిల్లు పూర్తిగా చేశారు ఇది దక్షిణాది ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడు కూడా బీజేపీ అంత స్ట్రాంగ్ గా లేదండి వీళ్ళని ఏదో ఒక విధంగా బదనాం చేస్తే బదనాం చేయాలనే కార్యక్రమం ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ప్రజల్లో ఆస్తి నష్టం జరిగిందేమో కానీ ప్రాణ నష్టం జరగలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ బాధ్యత తీసుకొని అందరినీ ఎవాక్యువేట్ చేయడం అసలు కరెంట్ పోలేదు ఎవరు కూడా మాకు అనారోగ్య సమస్యలు రాలేదు ప్రాణ నష్టం జరగలేదు ఇటువంటి వాటిల్లో కేంద్ర ప్రభుత్వం కనుక సహకరిస్తే కనుక వాళ్ళకి చాలా మానసికంగా ఒక ధైర్యం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి వాటిని అంచనా వేసి ఇప్పటికి ఆల్రెడీ మిల్లుల్లో అంతా కూడా వడ్లు బియ్యం ఉన్నాయి కాబట్టి తొందరగా కనుక ఇటువంటి విషయాల్లో కనుక సహకరించినట్లయితే రాబోయే కాలంలో రైతులు కానీ ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం వైపు చూడాల్సిన అవసరం ఉండదు. ఒక్కడే పాయింట్, రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టే బదులు కేసీఆర్ని విమర్శించే బదులు బీజేపీ నాయకులు ఢిల్లీ వెళ్ళి ఆ ప్రైమ్ మినిస్టర్ని ఆ జలశాఖ మంత్రిని వ్యవసాయ శాఖ మంత్రిని తెచ్చి వచ్చి ఏరియా సర్వీస్ చేసి ఏమైనా నష్టపరిహారం చూడమని చెప్పి అప్పట్లో ఎప్పుడూ జరిగాయండి. ఎంతనే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ మినిస్టర్ని పంపించేవారు కేంద్ర బృందాలు పంపించేవి. ఇది ఇవాడు చర్చకాకం చర్చలో పాల్గొన్న మురళీమోహన్రావు గారికి, డాక్టర్ చంద్రకాంత గారికి, అదేవిధంగా భరత్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి టీ న్యూస్ తెలంగాణ గుండె చప్పుడు.